పండ్లలో జామపండు ఆరోగ్యానికి చాలా మంచిది. జామ మొక్కలు మిట్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలుగా నిపుణులు చెబుతున్నారు. శీతోష్ణ స్థితిని బట్టి 100 వేర్వేరు రకాల మొక్కలు లభ్యమవుతాయట. జామలోని ఫైబర్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. జామ తినటం వల్ల గ్లూకోజ్ క్రమంగా విడుదల కావటం ద్వారా జీర్ణక్రియ పెరుగుతుంది. శీతాకాలంలో జామ పండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. జామ పండు ఎంత రుచికరమైందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలి అనుకుంటే కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా మేలు చేస్తుంది. జామ పండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు జామ పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో జామను తప్పనిసరిగా తినాలి. జామ పండ్లను ఆరోగ్య అనుబంధంగా సేవించాలి అనుకుంటే ముందుగా వైద్యుణ్ణి సంప్రదించి పొందడం మంచిది. జామ పండు పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉండటం వల్ల విరేచనాల్ని కలిగించి నిర్జలీకరణకు దారితీస్తుంది. తద్వారా గర్భధారణ సమయంలో జామకాయల్ని తినటం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే అవకాశముంది. జామ పేగుల్లో మంటను, ఇతర వ్యాధి లక్షణాల్ని కలిగించగలదు. జామలో ఫ్రక్టోజ్ అని పిలువబడే సహజమైన చక్కెరను కలిగి ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ చక్కెర పొట్టలో కలిసిపోవటం వల్ల విరేచనాలతో పాటు పేగుల్లో గందరగోళకరమైన జీర్ణ వ్యవస్థ పరిస్థితి అప్పుడప్పుడు సంభవిస్తుంది. జామలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థాల్ని లేదా పొటాషియంను తక్కువగా సేవించాల్సిన ఏదైనా రుగ్మతతో బాధపడుతున్నట్టయితే అలాంటి వ్యక్తులు జామ పండును తినకూడదు. అదెంత రుచిగా ఉన్నా కూడా అతిగా తినటం మంచిది కాదు.